దేశంలో ఎక్కడా లేని విధంగా అంబులెన్స్ తరహాలో విద్యుత్ సేవల పునరుద్ధరణ కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. జీహెచ్ఎంసీలో ఎక్కడ కరెంటు సప్లైలో అంతరాయం ఏర్పడినా వెంటనే పునరుద్ధరించేందుకు సీబీడీ విభాగాన్ని పటిష్టపరుస్తున్నామని వివరించారు. హైదరాబాద్ లో ఎమర్జెన్సీ కరెంటు సప్లై పునరుద్ధరణకు ఏర్పాటు చేసిన వాహనాలను ప్రారంభించారు భట్టి. సిటీలో 24 గంటల పాటు అందుబాటులో ఉండే ప్రతి వాహనంలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్, 3 లైన్ మెన్స్ ఉంటారని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ల తరలింపుకు అనుగుణంగా వెహికల్స్ ఉంటాయన్నారు భట్టి విక్రమార్క. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎస్పీడిఎస్సిఎల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 56 సబ్ డివిజన్లకు సంబంధించి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని అంబులెన్స్ లాంటివి ఈ వాహనాలను ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ 56 సబ్ డివిజన్లో సబ్ డివిజన్కు ఒక వెహికల్ని అలాట్ చేసి ఆ వెహికల్లో ఆయా ప్రాంతాల్లో ఎప్పుడైనా ఎటువంటి వర్షాలు వచ్చినా లేకపోతే ఇతరత్ర విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఎలక్ట్రిసిటీకి అంతరాయం ఏర్పడితే అక్కడికక్కడే వెంటనే స్పందించి ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ లాగా స్పందించి ఆ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయటం కోసం ఏర్పాటు చేసింది ఈ వాహనాలు. ఈ వాహనాలు ఎటువంటి అంటే మనకి వైద్య శాఖలో ఏ రకంగా అయితే 108 ఉంటాయో ఫోన్ చేస్తే వెంటనే వచ్చి నిమిషాల్లో అందించినట్టుగా అవి మండలానికి ఒకటి ఉంటే హైదరాబాద్ నగరంలో మేము సబ్ డివిజన్కి ఒకటి దీన్ని పెడతా ఉన్నాం. దీంట్లో ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి కావలసిన అన్ని పరికరాలు అందులో ఉండటమే కాకుండా ఒక ఇంజనీరు, కొంతమంది టెక్నికల్ సిబ్బంది అందులో కూర్చొని ప్రయాణం చేస్తూ ఎప్పటికప్పుడు ఆ డివిజన్లో పనిచేస్తూ ఉంటారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు ఆ శాఖ అధికారులకు ఫోన్ చేసినా, ఆ ప్రాంత సిబ్బందికి ఫోన్ చేసినా, లేకపోతే మేము 1912 అని ఒక నెంబర్ని, టోల్ ఫ్రీ నెంబర్ని పెట్టాం. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఫోన్ చేసినా వెంటనే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఫోన్ చేసిన మీ అడ్రస్, మీ ప్రాంతం చెప్తే అక్కడ నుంచి వెంటనే ఈ వాహనానికి వాళ్ళు సమాచారం ఇచ్చి ఆ వాహనం మీ దగ్గరకు వచ్చి పనిచేసేటట్టుగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేశాం.